गोविंदाय नमः, श्रेय नमः, श्रीधराय नमः, श्रीमते रामानुजाय नमः, अस्मद्गुरुभ्यो नमः, प्रिय भगवद्भक्तुलंदरिकी दासुरालु सत्यभामादेवी रामानुजदासी अनेक दासोहमुलु तेलियजेसुकुंटू धनुर्मासमु 13వ రోజున పుళ్ళిన్వాయ్ కిండానై అనే తిరుపాయ భాషరానికి తేడ తెలుగులో తేలికగా అర్థం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి తన స్నేహితురాలందరినీ గోపికలా భావించి వాళ్ళందరినీ తీసుకుని కృష్ణ పరమాత్మని ఆరాధించడం కోసము మిగిలిన గోపికలను కూడా నిద్ర లేపుతూ ఇలా పాడుతుంది. బకాసురుని నోరు చీల్చిన వాడును, క్రూరుడగు రావణాసురుడి గడ్డి పోచవలే గిల్లి వేసిన శ్రీరాముని వేర చరితమును కన్యలందరూ పాడుచు వరదానుష్ఠానమునకై శ్రీకృష్ణుని కలుసుకొనుటకు ఏర్పడిన స్థలమును చేరిరి. శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అష్టమించెను, అస్తమించెను, పక్షులు కూయసాగినవి, పద్మముల వంటి కన్నులు కలదానా నీవు ఈ శుభ దినమున నీళ్లలో చక్కగా మునిగి స్నానమునర్పకుండా పరుండి ఉండదగునా, కపటము వీడి లేచి మమ్ము కలుసుకొనుటకు రమ్ము. దీని సారాంశము పారమార్థికంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బకాసురుడి నోరు చీల్చి వేసినవాడు అంటే బకాసురుడు అనే రాక్షసుని చంపివేసినవాడు కృష్ణ పరమాత్మ, రావణాసురుడు చంపివేసిన వాడు శ్రీరామచంద్రుడు. ఈ గోపికలు వీళ్ళిద్దరి గుణగానము చేస్తున్నారట. ఈ సందర్భంలో మనం ఒక చక్కని విషయం గుర్తుంచుకోవాలండి. కొందరు కృష్ణ భక్తులు ఉంటారు, కొందరు రామ భక్తులు ఉంటారు. ముఖ్యంగా ఈ కృష్ణ భక్తులు రామ భక్తులు పని నామస్మరణ. వారు నిరంతరము రామనామం చేస్తూ ఉంటే వీళ్ళు నిరంతరము కృష్ణ గోవింద వాసుదేవ నారాయణ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప, వాస్తవానికండి కృష్ణ భక్తులకు కానీ రామ భక్తులకు కానీ భేదము కనిపించిందంటే వాళ్ళు అసలు వైష్ణవులే కాదని అర్థము. వాళ్ళు ఇంకా స్వామి హృదయాన్ని అంతరంగాన్ని అర్థం చేసుకోలేదనే అర్థం. మీరాబాయి మీ అందరికీ తెలుసు పరమ కృష్ణ భక్తురాలు, ఉత్తరాదిన ఆడవారు. ఆమె ఒక్క క్షణమైనా సరే కృష్ణ విరహము సహించేది కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. చిత్తోడ్గఢ్ కోటకి మహారాణి ఆమె, కానీ ఆవిడ అసలు జీవితంలో సుఖపడలేదు, సుఖము కోరుకోలేదు, ఎప్పుడు కష్టాలే సహించుకొచ్చింది. ఆమె హిందీ భాషలో ఎన్ని సంకీర్తనలు రచించి అందులో రచించిన ఒక అతి మధురమైన చాలా ముఖ్యమైన ప్రసిద్ధమైన సంకీర్తన రామ రతన ధన పాయో, ధనము పొందు ఏ ధనం పొందాలి, ఒక గొప్ప రత్నాన్ని పొందు, ఏమిటా రత్నము, రామనామము అనే రత్నాన్ని పొంది సంపన్నుడవవు. ఆ పాట హిందీలో చాలా ప్రసిద్ధమండి, చాలా మంది ఆ పాట పాడుకుంటూ ఉంటారు. భద్రాచల రామదాసు వారు కృష్ణుడి మీద కూడా సంకీర్తన రాశారు. పరమరామ భక్తుడైన త్యాగరాజస్వామి వారు కృష్ణుడి మీద కర్ణాటక సంగీతంలో ఎన్నో సంకీర్తనలు రచించారు. రామచంద్రమూర్తిని ఆరాధించేవారు చిన్ని కృష్ణుడిని మురిపంగా ప్రేమిస్తారు. కృష్ణ పరమాత్మను ఆరాధించేవారు రామచంద్ర ప్రభువుని రారాజుగా భావించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటారు. అంటే ఒక గొప్ప ప్రభునీడని మనం బతుకుతున్నాం, పిల్లల మీద ప్రేమ సహజంగా ఉంటుంది. లేదా ఎప్పుడు ఒక చిన్న పిల్లాడితో కలిసి ఉంటున్నాం, గొప్ప ప్రభు పాలనలోనే మనం సుఖంగా బ్రతకాలి. అందుకే రామచంద్రుడిని ఆరాధించే వాళ్ళు కృష్ణుని పిల్లాడిగా భావించి వాత్సల్యంతో ప్రేమించుకుంటారు. కృష్ణ పరమాత్మను ఆరాధించేవారు రామచంద్రుడిని ప్రభువుగా పాలకుడిగా భావించి భక్తి శ్రద్ధలతో ఆరాధించి గౌరవిస్తారు. ఈ భావన భక్తిలో సహజంగా ఉంటుంది. అసలు దశావతారాల్లోనే భేదం చూడకూడదు. శ్రీమన్నారాయణుడు ఆయా యుగాలలో ఆయా పరిస్థితులను అనుసరించి లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలు తీసుకోవాల్సి వచ్చింది. మనము ప్రతిరోజు రకరకాల వస్త్రాలు ధరిస్తాం. ఇంట్లో ఉన్నప్పుడు ఒక వస్త్రం, ఆఫీస్కి తయారై వెళ్ళేటప్పుడు ఒక వస్త్రం, ఏదైనా ఫంక్షన్లో పార్టీలో ఉన్నప్పుడు ఒక వస్త్రము, పూజ చేసినప్పుడు ఒక వస్త్రము, రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక వస్త్రము. రోజుకు 5 జతల వస్త్రాలు మనం మార్చినా సరే మనం మనమే కదా. అలాగే వైకుంఠంలో ఉండే ఆ నారాయణుడు రకరకాల అవతారాలు తీసుకొని భూమి మీదకు వస్తాడు మానవాళి కళ్యాణం కోసం. కృష్ణుడు గొప్ప, రాముడు తక్కువ, రాముడు గొప్ప, కృష్ణుడు ఎక్కువ, ఇదిగో ఇలాంటివి భేదాలు అసలు మాట్లాడటమే సరికాదు. ఇక్కడ గోదాదేవి కూడా మనం గమనిస్తే కృష్ణ పరమాత్మనే ప్రేమిస్తుంది, కానీ రామచంద్రుడి కళ్యాణ గుణాలను కీర్తిస్తుంది. చూడండి, గోపికలు కృష్ణుడే ప్రేమించారు, రామచంద్రుడిని ఆరాధించారు, కీర్తించారు. ఇంకా బకాసురుడు అనే రాక్షసుడు అజ్ఞాన జనితమైన మనస్సుకు ప్రతీక అని పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే రావణాసురుడు అంటే దశముఖుడు, అజ్ఞాన జనితమైన అదుపు లేని దశ ఇంద్రియాలకు ప్రతీక అని చెప్తారు. హృదయంలో పరమాత్మ ప్రతిష్ఠించుకుంటే ఏమవుతుంది, ఈ దశేంద్రియాలు మనస్సు అవన్నీ కూడా అణిగిపోయి అదుపులోకి వస్తాయి. ఈ గోపికలు లేదా భాగవత గోష్ఠి మొత్తము ఆ రామచంద్రుడిని అలాగే కృష్ణుడి గుణగణాలను కీర్తిస్తూ వారి వీర చరిత్రను పాడుతూ
చక్కగా కృష్ణ పరమాత్మను ఆరాధించాలి అని ఒక చోట కలుసుకోవడానికి వచ్చారట. శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అస్తమించెను. శుక్రుడు రాక్షసులకు గురువు, శుక్రాచార్యుడు. బృహస్పతి దేవతలకు గురువు. ఈ భాషణంలో ఏం చెప్తుంది గోదాదేవి, బృహస్పతి అంటే గురువు అస్తమించాడు, శుక్రుడు ఉదయించాడు అని చెప్తుంది. అంటే ఆనాటి కాలంలో ద్వాపర యుగంలో ఇప్పటిలాగా గడియారాలు వాచ్లు లేవు. సమయము వాళ్ళు నక్షత్ర గమనము, గ్రహ గమనం అనుసరించి చెప్పేవాళ్ళు. తెల్లవారుతుంది, అర్ధరాత్రి దాటిపోయింది, బ్రహ్మముహూర్త సమయము లేదా మధ్యాహ్నిక వేళ, సాయం సంధ్యా వేళ, ఈ సమయం అంతా కూడా అప్పట్లో నక్షత్ర గ్రహ గతులను అనుసరించి చెప్పేవాళ్ళు. అలాగే పారమార్థికంగా చూసుకున్నా కూడా శుక్రాచార్యుడి దగ్గర వ్రత సంజీవని అనే ఒక విద్య ఉండేది. అంటే చనిపోయిన వాళ్ళని ఆ విద్య లేదా వైద్యం ద్వారా బ్రతికించే విద్య అన్నమాట. ఆ శక్తి లేదా ఆ విద్య రాక్షస గురువైన శుక్రాచార్యుడి వద్ద ఉండేది. కాబట్టి గోదాదేవి ఇక్కడ శుక్రుడి పేరు వాడింది అంటారు. చనిపోయిన వాళ్ళు బ్రతకడం అంటే అండి, ఇప్పుడు ఎవరైనా పోతారు, ఏదైనా మందు వాడి బ్రతికిస్తాం, ఏమిటి ప్రయోజనం బ్రతికి? తర్వాత మరలా పోయే టైం వచ్చినట్టు మరలా మందే వాడేస్తాము. ఏదైనా చనిపోయిన వాళ్ళ బ్రతికించే మెడిసిన్ వచ్చింది అనుకోండి, ఆ జీవితం చాలా బోరింగ్గా ఉంటుందండి. అనుభవించి 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 ఈ సుఖాలు కూడా చాలా చేదుగా తోస్తాయి, బోరుగా అనిపిస్తాయి. ఇంకెన్నాళ్ళు బతుకుతాం ఈ భూమి మీద, ఎన్నాళ్ళు నుండి ఉంటుందాం అనిపిస్తుంది. కానీ చనిపోయినా సరే బ్రతికి ఉండే ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గము అమృతము లేదా ఆనందము, అంటే మోక్షము, అదే ఆనంద స్థితి. మనం చక్కగా స్థానానికి సాధన చేసి పరమాత్మను ఆరాధించి భక్తి జ్ఞాన వైరాగ్యములను అలవరుచుకొని మోక్షము లేదా అద్వితీయమైన ఆనంద స్థితికి చేరామనుకోండి, మనము చనిపోయినా సరే బ్రతికి ఉన్నవారము కిందే లెక్క, అంతే కదండి. ఆ స్థితికి చేరు, ఆ స్థితికి చేరడానికి సాధన చేసి సాధన ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యములను అలవరుచుకొని ఆ పరమాత్మను పొందడానికి ప్రయత్నం చెప్తుంది గోదాదేవి. పక్షులు కూయసాగినవి, అంటే మనుషులము, మనకి అంతా కూడా అనుకూలంగా ఉంది పరిస్థితి. ఎప్పుడైనా సరే గమనించండి, వేకువజాము సమయం దాటిపోయిన తర్వాత ఈ సృష్టిలో ఏ జంతువు కూడా నిద్రపోదు. పల్లెటూరులలో చెట్లు ఎక్కువ ఉన్న చోట చూస్తే ఇక వేకువజాము దాటింది, సూర్యోదయం అవుతూ ఉందంటే పక్షుల కలకల రావాలకి, బాగా గట్టిగా నిద్రపోయే వాళ్ళకి చెడ్డ చిరాగ్గా ఉంటుంది అనమాట. ఈ దిక్కుమాలిన చెట్లన్నీ కొట్టించేసేయాలి, పక్షులు ఇక్కడ చేరి పొద్దునే పడుకొనివ్వట్లేదు అని చెట్లు కొట్టించిన మహానుభావులు కూడా ఉన్నారు. పశువులు పక్షులు అన్నీ కూడా సుప్రభాత సమయం అవుతుంది అంటే నిద్రలేస్తాయండి. సుప్రభాత సమయాన్ని నిద్రలేని వాడు ఎవరైనా ఉన్నాడు ఈ సృష్టిలో అంటే ఒక్క మనిషే. మనిషికి ఆ బ్రహ్మముహూర్త సమయంలోనే బాగా గట్టిగా నిద్రపడుతూ ఉంటుంది అనమాట. ఇదొక తమో గుణం. రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా సెల్ ఫోన్లు వదలము, టీవీలు వదలము. పక్షులు చూడండి, మసకబడ్డాకి గోడల్లోకి చేరి పడుకొని నిద్రపోతాయి, కరెక్ట్గా సుప్రభాత సమయానికి చక్కగా లేచి ఎగిరిపోతాయి. జంతువులు అన్నీ అంతే, ఇక కాస్త మసకైంది అంటే ఆటోమేటిక్గా బయాలజికల్ లాక్ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది వాటికి, ఒక మనిషికి మాత్రం పనిచేయదు. అర్ధరాత్రి వరకు తిరగడం, కాలక్షేపం చేయడం, అర్ధరాత్రి మంచం ఎక్కి పడుకోవడం, పొద్దున 7-8 అయినా కూడా లేవకపోవడం. ఇంకెవరైనా పాపము లేచి ఇంట్లో ఏదైనా పనులు చేసుకుంటుంటే కొంచెం సప్తం వస్తే ఇక వాళ్ళ మీద కేకలేయడం. నాకు తెలిసిన ఒక ఆమెకి పాపము సుప్రభాతము పాడుకోవాలి అంటే చాలా ఇష్టం. సూర్యోదయానికి పూర్వమే కాస్త నిద్రలేసి సూర్యోదయం వేళకి కౌసల్య సుప్రజారామా అంటూ పాడుతూ ఉండేది. ఆమె పాడుతూ ఉంటే చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకి కూడా చాలా వినిపించేది నేను చదువుకునేటప్పుడు రోజుల్లో ఈ విషయం. తర్వాత ఆమె కొన్నాడు సుప్రభాతం పాడటం ఆపేసింది. ఏందని అడిగితే ఇంట్లో భర్త పిల్లలు ఉంటే గోలంట, ఏంది పొద్దునే నీ సుప్రభాతము, నీ కేకలు, హాయిగా మంచి నిద్రపోతుంటే ఏం మనసో చేసుకోరాదా అని. ఇలా ఉంటాయండి కలికాలంలో పరిస్థితులు. సాధన చేసుకునే వాళ్ళకే కష్టాలు, సాధన చేసుకోవాలనే చేసుకునేవారు. బొట్టు పెట్టుకున్నా, పూజ చేసినా, దేవాలయానికి వెళ్ళినా విచిత్రంగా చూస్తారు. ఒకే రామాయణ మహాభారత భగవద్గీత తీసి చదవటం మొదలు పెడితే ఇహ మొదలు లేసాయి నోడు, నీకు ఈ వయసులో అవసరమా చెప్పు అని. అంటే కలికాలం ప్రభావం అలా ఉంటుంది అనమాట. పద్మము వంటి కన్నులు కడదానా, అంటే కమలాల తామర పువ్వు రేకుల్లాగా చక్కగా వికసించిన కన్నులు కడదానా, అంటే బ్యూటిఫుల్ ఐస్, అందమైన కన్నులు. అవి లేని వాళ్ళందరూ అందగత్తెలు అందగాళ్ళు కాదు. అంటే భౌతికమైన పోలికలే కదా మనం ఎప్పుడు పోల్చుకునేది. వాళ్ళు అందంగా ఉంటారు, వీళ్ళు అందంగా ఉండరు. వాళ్ళు మంచి రంగు, వీళ్ళేమో నలుపు. వాళ్ళు పొడుగు, వీళ్ళు పొట్టి. ఇదే మనకి ఎంతసేపటికి ఈ పోలికలే సరిపోతాయి. ఇక్కడ అందమైన కన్నులు కలదానా అంటే భక్తియుక్తమైన సాధన చేసి కృష్ణ పరమాత్మ దర్శనము కోరి ఆ దర్శనము కోసం తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉన్న కన్నులు కడదానా, జ్ఞాన నేత్రాలు కలిగిన దానా, యోగి నేత్రాలు కలిగిన దానా, ఇలా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా గమనించండి, సాధకులు ఉంటారు, మహాభక్తులు, మహానుభావులు, యోగులు ఉంటారండి.
వాళ్ళ కళ్ళు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి అనుకుంటున్నారు? ఆ కళ్ళు జ్ఞానముతోటి తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉంటాయండి. దీపాలు వెలిగించినట్లుగా దేదీప్యమానంగా ఉంటాయి ఆ కళ్ళు. వాళ్ళ ఏమైనా ఐలైనర్లు, మస్కారాలు, కళ్ళపైన రంగులు, కళ్ళ కింద రంగులు ఇవన్నీ ఏమైనా వేసుకుంటున్నారా చెప్పండి? భౌతికమైన అందం కోసం ఈ రంగులన్నీ పూసుకుంటారు. కానీ నిరంతరము పరమాత్మ కోసం ధ్యానం చేసి జ్ఞాన సౌపార్జన చేసి భౌతిక పరమైన విషయాలను, వస్తువులను, ఆకర్షణలను కూడా త్యజించి ఇవి శాశ్వతం కాదు అని నిర్ధారించుకొని వాటిని పట్టించుకోకుండా నిరంతరము అంతర్ముఖులయ్యి పరమాత్మ కోసం అన్వేషణ చేస్తూ, పరమాత్మ కోసం సాధన చేస్తూ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను సోపార్జన చేసుకున్న మహాత్ముల నేత్రాలు ఎప్పుడైనా ఒకసారి గమనించండి. నిజానికి పద్మ నేత్రాలు అంటే అవి, అందమైన నేత్రాలు అంటే అవి. జ్ఞానముతో, జ్ఞానమనే తేజస్సుతోటి, వైరాగ్యం అనే తేజస్సుతోటి ప్రకాశించారు నేత్రాలు. అంతేగాని ఐలైనర్లు, మస్కారాలు వేసుకుని ప్రకాశింపజేసే నేత్రాలు కాదు. నీవు ఈ శుభదినమున నీళ్లలో చక్కగా మునిగి స్నానమునర్చకుండా పడి ఉండదగునా. నీళ్లలో మునిగి స్నానం చేయాలట. ఏమంటే మునిగితే ధనుర్మాసం ఎంత చలేస్తుంది చెప్పండి? ఎంత చలి, బద్దకం గిద్దకం దెబ్బకి ఎదిగిరిపోదు. హాయిగా మంచి బ్లాంకెట్ ఒకటి చుట్టుకొని మొడ తీసుకొని పడుకుంటే అందులో ఉండే సుఖం ఎందులో ఉంటుందో చెప్పండి. అసలు ఈ కార్తీక మాసం, మార్గశిర మాసం ఇవన్నీ కూడా చలి రోజులు. మొడ తీసుకుని పడుకోవాలనిపిస్తుంది. టీ కాఫీలు కూడా ఎవరైనా వేడివేడిగా పెట్టి బెడ్ దగ్గర తీసుకొస్తే తాగాలనిపిస్తుంది. ఇలాంటి రోజుల్లో నీళ్లలో మునిగి స్నానం చేయాలా? ఎంత చలండి. జ్ఞానం అనే సముద్రంలో మునుగు, జ్ఞాన సౌపార్జన అనే స్నానంలో తడువు, జ్ఞాన సాగరంలో మునిగి స్నానం చెయ్యి. అప్పుడు పవిత్రులవుతారు. జ్ఞానము అంత పరమ పవిత్రమైనది ఏది లేదని స్వామి భగవద్గీతలో చెప్తాడు. భౌతికంగా స్నానము చేస్తాము, పవిత్రులమవుతాము, ఇది భౌతికమైన అర్థము. పారమార్థికంగా భక్తి మార్గంలో నడిచి జ్ఞాన సంపార్జన చేసుకొని ఆ జ్ఞానమనే సముద్రములో మునిగి తరించి భౌతిక విషయాల పట్ల, ఆకర్షణల పట్ల ఆ శ్రద్ధ, ఆసక్తి వదిలేసి వైరాగ్యం వైపుకి అడుగులు వెయ్యాలి. మంచి చెరిలో మొన తీసుకొని పడుకునే వాడికి నీళ్లతోటి స్నానం చేయగానే ఆ బద్ధకం ఎగిరిపోతుంది, ఆ నిద్ర ఎగిరిపోతుంది. జ్ఞాన సౌపార్జనము అనే స్నానం చేస్తే, అంటే ఆ జ్ఞానములో మునిగిపోతే భౌతిక విషయాలకు సంబంధించిన మత్తు వదిలిపోతుంది, అవి నశ్వరమైనవి అని తోస్తుంది. జ్ఞానమే పరమ పవిత్రమైనది, తద్వారా వైరాగ్యం అలవడుతుంది. వైరాగ్యము సిద్ధించిన వాళ్ళకే భగవత్ ప్రాప్తి కలుగుతుంది. కపటము వీడి లేచి మమ్ము కలిసి కొనరమ్ము. కపటం విడిచిపెట్టు. ఆ ఏం పోయిందిలే, ఎందుకు పూజ? మనసు బాగుంటే చాలండి. రామాయణము, భగవద్గీత, భారతము ఇవన్నీ చదవాలా? అబ్బే, మనం మంచి పనులు చేస్తే చాలండి, అవన్నీ అక్కర్లేదు. దేవుడికి ఆరగింపు ఉండి పెడితే దేవుడు తింటాడటండి. దేవుడి పేరు చెప్పుకొని మనం తింటాం. ఎందుకండి దేవుడికి నైవేద్యం ఇవన్నీ? భక్తిగా నమస్కారం చేసుకుంటే చాలండి. లేదా మనం తినేదానికి దండం పెట్టుకుని తినేస్తే చాలండి. ఎందుకంటే గొడకి, గోపురాలకి, క్షేత్రాలకి తిరగడము, ఏం దేవుడు మన ఇంట్లో లేడా, మన మనస్సులో లేడా చెప్పండి? అనవసరం కాకపోతే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, తడాక స్నానాలు, జలపాతాల్లో స్నానాలు, ఈ పవిత్ర స్నానాలు ఎందుకండి చెప్పండి? అవన్నీ పాపం చేసిన వాళ్ళు ఎవరో చేస్తారండి. మన మనస్సు మంచిదైతే చాలండి, మన ఆలోచనలు మంచివైతే చాలండి. ఇంట్లో స్నానం చేసి కూడా గంగా స్నానం అనుకోవచ్చండి, ఆ పడక మంచిది. కాశీదాకా, హరిద్వార్ దాకా వెళ్ళాలా? కపటము అంటే ఇదండి, సరిగ్గా అర్థం చేసుకోండి. తిండి కూడా ఏదో ఇంట్లో ఒక ముద్ద తినేసి బిర్యానీ తిన్నాను అనేసుకోవచ్చుగా. ఏవో ఉన్న బట్టలే కట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకున్నాను అనేసుకోవచ్చుగా. ఇంట్లోనే కూర్చొని నాలుగు గోడలు చూసుకుంటూ అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఇంకా అవి ఉన్నాయి కదా, నయాగారా జలపాతాలు అవన్నీ ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చాను అనుకోవచ్చుగా. ఇంట్లోనే కూర్చొని నేను కోట్లు సంపాదిస్తున్నాను అనుకోవచ్చు కదా. ఎందుకు కష్టపడి బయటకు వెళ్ళి పురుషార్థం చేసి డబ్బు సంపాదించుకురావడం? ఈ కలికాలంలో అందరూ ఇట్లాగా మాయదారి మాటలే మాట్లాడతారండి. ఈ కపటాన్ని విడిచిపెట్టమని చెప్తుంది గోదాదేవి. కపటము వీడి లేచి మమ్ము కలుసుకున్న రమ్ము. భగవంతుడు కావాలి, ఏది దారి ఎలా తెలుస్తుంది? ఒక పూజ చేయాలి, భక్తి చేయాలి, ఒక పారాయణం చేయాలి, ఎలా తెలుస్తుంది ఎలా చేయాలనేది? పరమ భాగవతోత్తముని, మహాత్ముని, మహాపురుషులని, ఆచార్యులని కలువు, సత్సంగము చేయి, సజ్జన సాంగత్యము చేయి, భక్తులతో స్నేహం చేయి, వాళ్ళ గోష్ఠిలో చేరు, వాళ్ళు చెప్తారు వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ ప్రకారంగా సాధన చేయి, పరమ లాభం కలుగుతుంది నీకు. ఇంట్లో కూర్చొని కపటపు కళ్ళు బొల్లి కబుర్లు చెప్పుకో, ఏం పర్వాలేదులే, అన్ని చేస్తేనేనా?
మనం మంచోళమైతే చాలు, మన మంచోళమైతే చాలు కదండి, మూడు పూటలు ఎందుకు తింటాం చెప్పండి, తిరగకుండా అవట్లేమా? మన మంచితనం మన దగ్గర ఉంటుంది, దాంతోనే కడుపు నింపేసుకోవచ్చు కదా. నేను మంచివాడి, నేను మంచివాడి అని పదిసారి అనుకొని కడుపు నింపేసుకోండి చూద్దాం. మరలా అలా కుదరదు, రుచులు రుచులుగా టైంకి వేళకు తినాలి. వేళకు టీలు, కాఫీలు, స్నాక్స్, ఉపాహారాలు, ఫలహారాలు, భోజనాలు అన్నీ కావాలి. సాధన చేసేటప్పుడు మాత్రము అవేమీ అక్కర్లేదు, మన మందుకు మంచిదైతే చాలు. ఈ కపటం పెట్టుకుంటే పరమాత్మను చేరలేవు, పరమార్థము నీకు అర్థము కాదు. కపటము విడిచిపెట్టి భాగవతుల గోష్ఠిలో చేరాలి అంటే పరమ భక్తులతో స్నేహము చేయాలి, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, వాళ్ళు నడిచిన దారిలో నడవాలి. వాడు నీకు చక్కగా ఎలా సాధన చేయాలో చెప్తారు, పరమాత్మను పొందే దారి ఏమిటనేది నీకు కరెక్ట్ గా వివరిస్తారు. ఆ విధంగా వాళ్ళు పరమాత్మను నీవు చేరడానికి ఒక ఆధారం అవుతారు. ఆ ఆధారాన్ని నీవు అందుకొని సాధన చేసి పరమాత్మను చేరు. ఈ జనన మరణ చక్రంలో పడకుండా నిన్ను నువ్వు రక్షించుకో. ఇదండి గోదాదేవి హృదయం. చక్కగా మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. లోకా సమస్త సుఖ భవంతు. జయ శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.